हेलो एव्रीवन वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा। मनम इप्पटी वरकु मन चैनल लो ऑल टाइम रिकॉर्ड्स चूसाम, रेयर रिकॉर्ड्स चूसाम, बेंचमार्क रिकॉर्ड्स चूसाम, अनब्रेकेबल रिकॉर्ड्स कूडा चूसाम। सो ई वीडियो लो यूनिक रिकॉर्ड्स चूद्दाम, अवे कोत्त रिकॉर्ड्स, ఆ హీరోకి తప్ప మరి ఏ హీరోకి లేనివి, మరి ఆ యునిక్ రికార్డ్స్ ఏంటో, అవి ఏ సినిమాలతో సాధించారో చూద్దాం। సో వీడియో అయ్యాక నచ్చితే కింద కామెంట్స్ లో హ్యాష్ట్యాగ్ సినిమాటిక్ వరల్డ్ అని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్। ఎవ్రీ వీడియోలో చూస్తున్నా, ఆల్మోస్ట్ అందరు చేస్తున్నారు, థ్యాంక్ యూ ఎవ్రీ వన్, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం। మరి వెళ్లే ముందు మీకోసం ఎన్నో అదిరిపోయే వీడియోస్ చేశాం, చేస్తూనే ఉంటాం। మరి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన టాపిక్స్ అండ్ వీడియోస్ చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి। అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, దాంట్లో మీకోసం అన్స్టాపబుల్గా స్టఫ్ దింపుతూనే ఉంటాం, మరొకసారి చూసి కన్సిడర్ చేయండి। అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మన ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం। 1. చిరంజీవి యూనిక్ రికార్డ్. చాలా మందికి తెలుసు మన చిరంజీవి గారు మొత్తం ఇండియాలోనే మొదటిగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరో అని। ఇది మామూలు అచీవ్మెంట్ కాదు, ఓల్ ఇండియా వైడ్గా మన టీఎఫ్ఐ హీరో, అది కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రేంజ్ రికార్డ్ అంటే ఇట్స్ జస్ట్ లిట్ అనే చెప్పాలి। గరణమొగుడు సినిమా తర్వాత కొన్ని సినిమాల వరకు 1 crore రెమ్యునరేషన్ తీసుకున్నారు మన చిరంజీవి గారు। 2. నాగార్జున యూనిక్ రికార్డ్. మనం ఇప్పుడు పాన్ ఇండియా అని ఎగురుతున్నాం, కానీ నాగార్జున గారు 1997లోనే పాన్ ఇండియా టేస్ట్ రక్షకుడు మూవీతో చూసేశారు। భారీ బడ్జెట్, అన్మ్యాచబుల్ హైప్ అండ్ క్రేజ్తో రిలీజ్ అయిన సినిమా రక్షకుడు। టోటల్ 3 languages రిలీజ్ అయింది ఈ సినిమా। సినిమా అంతలా ఆడలేదు, కానీ ఒకవేళ ఆ హైప్కి మూవీ హిట్ అయి ఉంటే అప్పుడే నాగార్జున గారు పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడు। 3. వెంకటేష్ యూనిక్ రికార్డ్. వెంకీమామ ఆల్ టైమ్ క్లాసిక్ అయిన కలిసుందాంరా అద్భుతమైన రికార్డ్ సృష్టించి ఇండస్ట్రీ అయింది। అయితే ఈ సినిమాది ఎవ్వరికి తెలియని ఒక కొత్త రికార్డ్ ఉంది, అదే 100 days సెంటర్స్ రికార్డ్. కలిసుందాంరా సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్స్లో 100 రోజులు పూర్తి చేసుకుంది, సచ్ అన్ ఎపిక్ రికార్డ్. టోటల్ 75 సెంటర్స్లో రిలీజ్ అయి 75 సెంటర్స్లో 100 days ఆడింది। ఇలా వెంకీమామ కెరీర్లో ఎన్నో యూనిక్ రికార్డ్స్ ఉన్నాయి। 4. రవితేజ యూనిక్ రికార్డ్. రవణాస్ 25th ఫిల్మ్ అయిన కిక్ ఏ లెవెల్ బ్లాక్ బస్టర్ అయిందో స్పెషల్గా చెప్పక్కర్లేదు। నెవర్ బిఫోర్ స్టోరీ లైన్, రవణ పీక్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ అల్టిమేట్ కామెడీ టైమింగ్తో అందరినీ ఇంప్రెస్ చేసి ఫుల్ మీల్స్ పెట్టారు। రవణ కెరీర్లోనే 1 of the biggest హిట్ అయింది కిక్. లాంగ్ రన్లో 30 crore వరకు షేర్ వసూలు చేసింది। ఈ ఘనత ఇంకా ఏ హీరో 25th ఫిల్మ్తో అందుకోలేదు। అఫ్కోర్స్ మహేష్ అన్నాస్ మహర్షి పెద్ద హిట్ అయినా బ్లాక్ బస్టర్ రేంజ్లో ఆడలేదు కదా, అండ్ ఈ ఛాన్స్ ఇప్పుడు ప్రభాస్ అన్న అండ్ బన్నీ అన్నకుంది, వాళ్ళ 25th మూవీస్తో బ్లాక్ బస్టర్స్ కొట్టే ఛాన్స్. మరి ఎవరు కొడతారో కింద కమెంట్ చేయండి। 5. పవన్ కళ్యాణ్ యూనిక్ రికార్డ్ చూస్తే పవన్ అన్నకి ఎప్పటి నుండో నైజాంలో ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఒక యూనిక్ రికార్డ్ కూడా ఉంది। అదేంటంటే పవన్ అన్న లాస్ట్ 10 movies ఇక్కడ 10 crore+ షేర్ వసూలు చేశాయి, అండ్ అందులో ఫ్లాప్స్ కూడా ఉన్నాయి। గబ్బర్ సింగ్ 19.6 crore షేర్, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు 10.1 crore షేర్, అత్తానింటికి దారిది 23.3 crore షేర్, గోపాల గోపాల 10.63 crore షేర్, సర్దార్ గబ్బర్ సింగ్ 12 crore షేర్, కాటం రాయుడు 14.78 crore షేర్, అజ్ఞాతవాసి 10.5 crore షేర్, వకీల్ సాబ్ 26 crore షేర్ అండ్ భీమ్లా నాయక్ 34 crore షేర్ వసూలు చేశాయి। ఇది మన టీఎఫ్ఐలో యూనిక్ రికార్డ్. ఇంకా ఏ హీరో కూడా కన్సిక్యూటివ్గా 10 movies 10 crore+ షేర్ కలెక్ట్ చేయలేదు। 6. మహేష్ బాబు యూనిక్ రికార్డ్. మహేష్ అన్న పాన్ ఇండియా వైపు అడుగులు వేయకుండానే రీజనల్లో ఎవ్వరందుకొని రికార్డ్ సృష్టిస్తున్నాడు। మనం మహేష్ అన్న కెరీర్లో స్టార్టింగ్ నుండి ఎన్నో యూనిక్ రికార్డ్స్ చూసుకుంటూ వచ్చాం, ఇంకా ఇకపై ఎవ్వరు బీట్ చేయని యూనిక్ రికార్డ్ ఉంది। మహేష్ అన్న లాస్ట్ 4 movies అవే భరతన నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు అండ్ సర్కార్ వారి పాట సినిమాలు వరల్డ్ వైడ్గా 100 crore షేర్ వసూలు చేశాయి। భరతన నేను 101 crore షేర్, మహర్షి 102 crore షేర్, సరిలేరు నీకెవ్వరు 138 crore షేర్ అండ్ సర్కార్ వారి పాట 110 crore షేర్ వసూలు చేశాయి। పైగా ఇందులో 2 సినిమాలు మిక్స్డ్ టాక్తో కొట్టినవే। ఇంకా ఇలాగో నెక్స్ట్ గురుజీతో వచ్చే SSMV 28 కూడా కేక్ వాక్లో కొట్టేస్తుంది 100 crore షేర్. వరుసగా 5 సినిమాలంటే సచ్ యూనిక్ రికార్డ్ అండ్ అన్బ్రేకబుల్ అని చెప్పొచ్చు। 7. ప్రభాస్ యూనిక్ రికార్డ్. ప్రభాస్ అన్న స్పాన్ ఇండియా ఫ్లిక్ అయిన బాహుబలి 2 ఏ స్థాయిలో అండ్ ఎలాంటి ఓపెనింగ్స్తో ఖాతా తెరిచిందో మనందరికీ తెలుసు। మొదటి రోజు ఎవ్రీ ఏరియాలో ఆల్ టైమ్ రికార్డ్ అందుకుంది బాహుబలి 2. 8x8 టెరిటరీస్లో పెద్ద డిఫరెన్స్తో ATR అంటే ఎలాంటి ఓపెనింగ్స్తో అర్థం చేసుకోండి। నైజాంలో 8.8 crore షేర్, సీడెడ్లో 6.35 crore షేర్, వైజాగ్లో 4.5 crore షేర్,
ఈస్ట్లో 5.9 కోట్ల షేర్, వెస్ట్లో 6.08 కోట్ల షేర్, కృష్ణాలో 2.85 కోట్ల షేర్, గుంటూరులో 6.18 కోట్ల షేర్ అండ్ నెల్లూరులో 2.08 కోట్ల షేర్, కర్ణాటకలో 10 కోట్ల షేర్, తమిళనాడులో 6 కోట్ల షేర్, కేరళలో 2.76 కోట్ల షేర్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 22.8 కోట్ల షేర్, యుఎస్ఏలో 19.5 కోట్ల షేర్ అండ్ యుఏఈలో 9.5 కోట్ల షేర్ వసూలు చేసి ప్రతి చోట ఏటీఆర్ స్టాంప్ పెట్టింది బాహుబలి 2. 8. అల్లు అర్జున్ యునిక్ రికార్డ్. బన్నీ అన్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ తర్వాత ఆల్మోస్ట్ 1.5 ఇయర్ గ్యాప్ తీసుకొని గురూజీతో మూడోసారి కొలాబ్ అయి క్లాస్ ఎంటర్టైనర్ అయిన అలవైకుంఠపురంలో సినిమాతో బన్నీ అన్న తన కెరీర్లో ఎప్పుడు చూడని రికార్డ్స్ చూశాడు. అలవైకుంఠపురంలో అంత పెద్ద హిట్ అవ్వడానికి బ్లాక్ బస్టర్ సాంగ్స్ కూడా కీ రోల్ ప్లే చేశాయి. అయితే ఈ సినిమా రీజనల్ మూవీస్లో మొదటి 150 కోట్ల షేర్ అందుకుంది. బన్నీ అన్న ఈ సినిమాతో తన కెరీర్లో మొదటి 100 కోట్ల షేర్ అండ్ మొదటి 150 కోట్ల షేర్ చూశాడు. అలవైకుంఠపురంలో 160 కోట్ల వరకు షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ రికార్డ్ ఇంకా ఏ సినిమా ఇంతవరకు దాటలేదు. 9. ఎన్టీఆర్ యునిక్ రికార్డ్. తారకన్న తన ఎర్లీ స్టేజ్లో చూసిన అచీవ్మెంట్ అన్మ్యాచబుల్. ఆది అండ్ సింహాద్రి సినిమాలతో మాస్కి కొత్త డెఫినేషన్లా మారాడు తారకన్న. అయితే తన కెరీర్లో మేజర్ టర్నింగ్ పాయింట్ అయిన సింహాద్రి లాంగ్ రన్లో 175 రోజులు ఆడింది. అది కూడా 53 సెంటర్స్లో. 175 డేస్ 53 సెంటర్స్ అంటే అప్పట్లో ఒక సంచలనం అది. అండ్ ఈ రికార్డ్ని ఏ సినిమా ఇంతవరకు బ్రేక్ చేయలేదు, చెయ్యదు కూడా. తారకన్న క్రియేట్ చేసిన ఈ యునిక్ రికార్డ్ ఎపిక్ రికార్డ్లా మారిపోయింది. 10. రామ్ చరణ్ యునిక్ రికార్డ్. చరణ్ అన్న తన సెకండ్ మూవీ అయిన మగధీరాతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ కొట్టడమే కాదు, ఎవ్రీ టెరిటరీలో లాంగ్ రన్లో ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్ సాధించాడు. మగధీరా టోటల్ వరల్డ్ వైడ్గా నైజాంలో 22.3 కోట్ల షేర్, సీడెడ్లో 13 కోట్ల షేర్, వైజాగ్లో 5.92 కోట్ల షేర్, ఈస్ట్లో 4.34 కోట్ల షేర్, వెస్ట్లో 4.15 కోట్ల షేర్, కృష్ణాలో 3.57 కోట్ల షేర్, గుంటూరులో 5.10 కోట్ల షేర్, నెల్లూరులో 3.33 కోట్ల షేర్, కర్ణాటకలో 8.12 కోట్ల షేర్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.63 కోట్ల షేర్ అండ్ ఓవర్సీస్లో 3.5 కోట్ల షేర్ వసూలు చేసి దుమ్ము దులిపేసింది. చరణన్నకి గట్టి టాక్ పడితే తన స్టామినా ఎలా ఉంటుందో మగధీర సినిమా ఒక ఎగ్జాంపుల్గా మారింది. మిస్టర్ బాక్స్ ఆఫీస్ ఫర్ ఎ రీజన్. మరి ఇవి గైస్ మన హీరోల యునిక్ రికార్డ్స్. ఇంకా మీకు తెలిసిన యునిక్ రికార్డ్స్ని కింద కమెంట్ చేసేయండి, పార్ట్ 2 పెట్టేద్దాం. అండ్ ఆల్స్లో లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీస్ అండ్ హీరోస్ని కూడా కింద కమెంట్ చేయండి, ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.